బిగ్ బాస్ సీజన్ 8 వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఈ వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ వారం ఆన్లైన్ ఓటింగ్ పోల్స్ ప్రకారం లిస్ట్లో ఉన్న బేబక్క ఎలిమినేట్ కానున్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 ఇక్కడ అన్లిమిటెడ్ లెస్ అని నాగార్జున చెప్పినట్టుగానే రోజుకు ట్విస్ట్తో బిగ్ బాస్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇక అందరూ ఎదురు చూసే ఎలిమినేషన్ ఎపిసోడ్ కూడా రానే వచ్చేసింది. మొదటి వారం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్ళేది ఎవరా అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు చాలా ఆసక్తికరంగా ఉన్నారు. అయితే ఫస్ట్ వీక్ మొత్తం 6 సభ్యులు నామినేషన్స్లో ఉన్నారు. విష్ణుప్రియ, బేబక్క, మణికంఠ, సోనియా, పృథ్వీరాజ్, శేఖర్ బాష ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. ఈ 6 కంటెస్టెంట్స్లో బెజవాడ బేబక్క, శేఖర్ బాష పేర్లు ఎలిమినేషన్ లిస్ట్లో వినిపిస్తున్నాయి. ఆన్లైన్ పోల్స్ ప్రకారం బేబక్క, శేఖర్ బాష ఇద్దరిలో ఒకరు ఈ వారం బయటకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మిగిలిన వారి విషయానికి వస్తే వీళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా కనిపిస్తున్నాయి. మిగిలిన 4 బయట ఫెమిలియర్ ఫేసెస్ కావడంతో ఆల్రెడీ వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారు. అంతేకాకుండా హౌస్లో కూడా వీళ్ళు ప్రతి ఆర్గ్యుమెంట్లో కనిపించడం, స్క్రీన్ స్పేస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకని ఈ 3 కాస్త ఔటింగ్ పడే ఛాన్స్ ఉంది. ఇక మణికంఠ విషయానికి వస్తే అతనికి సింపతి వర్కౌట్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. నామినేషన్స్ రోజు హౌస్మేట్స్ అంతా అతన్ని టార్గెట్ చేయడం, మణికంఠ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పి కన్నీళ్లు పెట్టుకోవడం ఇవి అతడికి జనాల్లో సాఫ్ట్ కార్నర్ను క్రియేట్ చేశాయి. దీంతో మణికంఠకు ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. మిగిలిన బేబక్క, శేఖర్ బాష ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు. ఇంట్లో అందరితో కలిసిమెలిసి ఉన్నప్పటికీ టాస్క్లో కనిపించకపోవడం ఆమెకు మైనస్ అయ్యేలా ఉంది. ఇక శేఖర్ బాష ఇంట్లోకి వచ్చే ముందే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. అలాగే ఇంట్లో కూడా బేబక్కతో పోలిస్తే శేఖర్ బాష కాస్త యాక్టివ్గానే కనిపించాడు. దీంతో శేఖర్ బాష సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ శేఖర్ బాష ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ ట్విస్ట్ అనే చెప్పాలి.